నల్ల పసుపు మొక్కలైతే తీశాను. సో వైజాగ్ రా వైజాగ్ రా అంటే తనైతే రానన్నది. అయితే మేము బలవంతంగా అయితే వైజాగ్ తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా నీకు నాకు తగులు అయిపోయి అనుకుంటా, తగులు అయ్యాయి. ఇప్పుడే నల్ల పసుపు మొక్కలైతే తీశాను. సో ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే అడిగాడు అనమాట. సో వాడికి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. వాళ్ళ గుడ్డి మొన్న వెళ్ళాం కదా తోట, సో ఆ తోటలో వేయడానికి అయితే వెళ్ళాము. సో తోటలో వేయడానికి అయితే ఇప్పుడు వెళ్తాము. సో అక్కడైతే వేస్తామన్నమాట. ఆడు ఎప్పటి నుండి అడుగుతున్నాడు చూడు వెనక నుండి, కానీ నా వీడియోలో రాకస్. సో అదనమాట. సో పదండి వెళ్దాం. సో ఫైనల్లీ ఎత్తపళ్ళు తెచ్చుకున్నాం. సో వైజాగ్ వెళ్ళిపోతాం కాబట్టి ఎత్తపళ్ళు అయితే తెచ్చుకున్నాం. ఈత కాయలేవు, ఈత కాయలు పళ్ళు మాడు పళ్ళట మాడు పళ్ళ. మా అమ్మ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయే ముందైతే పలావ్ అయితే చేస్తుంది, చాలా బాగుంటుంది. కుక్కర్లో అయితే చేసింది అనమాట, అలానే వెజల్స్ ఏమి ఇవ్వలేదు, నార్మల్గానే చేసింది. టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోయింది. సో మసాలాలు అవ్వచ్చు, కారం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు చేస్తుందో చాలా బాగా చేస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. వరుస పెడుతున్నాయి కదా మనం చూసుకోవట్లేదు. డోర్ తీదమ్మే చల్లగా ఉన్నాయి. అట మేము సిదంబడి వచ్చినప్పుడు చాలా ఎండలో వచ్చాము, దారుణమైన ఫీవర్ అయితే వచ్చేసింది. ఈసారి అలా కాకుండా ఈవినింగ్ టైం బయలుదేరదామని 4 అయితే మేము బయలుదేరామన్నమాట. సో అప్పటికి నేను నిద్రమత్తుగా ఉన్నాను, బైక్ అయితే తీసుకుని రెడీ చేస్తున్నానమాట. సో ఫైనల్లీ అసు నేనైతే బయలుదేరిపోతున్నాము. మా అమ్మ లగేజ్ అంతా సర్దేసిన తర్వాత సో అక్కడ నుండి అయితే బయలుదేరిపోతున్నాం. ఇదే మా ఊరు అనమాట. సో ఇక్కడ నుండి బయలుదేరే ముందు సో 4 కూడా ఎండ అయితే బాగానే ఉంది, గట్టిగా ఉందన్నమాట. సో ఏమాత్రం తగ్గలేదు. రేపు సంత, ఈరోజు ఇది అవుతుంది. ఏ పైనాపిల్ వస్తాయి ఇప్పుడే. ఇంకెక్కడి నుండి పైనాపిల్ కదరా, ఒవ్వా ఎన్ని ఉన్నాయి. హాయ్ గైస్, మేమైతే వైజాగ్ వెళ్ళిపోతున్నాము. సో అశోక్ అయితే మొన్న ఫోన్ చేసి అన్నాను అనమాట, వైజాగ్ రా అంటే తనైతే రానన్నది. సో ఇప్పుడైతే బలవంతంగా అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట వైజాగ్లో. ఇంకా సెలవులు అయితే అయిపోయాయి ఇంకా. సో అశోక్ కూడా స్కూల్లో మొదలైపోయి నాకు కూడా వర్క్ అయితే ఉంది. సో వెళ్ళి అయితే చేసుకోవాలన్నమాట. ఎలాగైతేనేమి, సో ఫైనల్ వెళ్ళిపోతున్నాం. ఈ 2 రోజులు అయితే అసలు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, వీడియోస్ అయితే సపరేట్ సపరేట్గా చేసుకున్నాము. సో ఫైనల్లీ ఈరోజు అయితే మాట్లాడాను. సో పెట్టాలి కదా వీడియోస్ అని. సో ఫీల్ అవుతుందని మాట్లాడాలండి. సో ఎలా అయితే మేము బలవంతంగా అయితే వైజాగ్ తీసుకెళ్ళిపోతున్నాం. గట్టిగా ఫైనల్లీ అయితే వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫైనల్లీ పాల్గొండలో చిన్న పని నుండి వెళ్ళామన్నమాట. రిలేటివ్స్కి సర్టిఫికేట్స్ ఇచ్చేద్దాం అనుకుంటే అక్కడైతే సర్టిఫికేట్స్ ఇచ్చేసి అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాము. ఇదే పాల్గొండ అనమాట. పాల్గొండ చివరిన గాయత్రి గుడి ఉంటుంది కదా, సో అక్కడ అనమాట ఇది. సో ఫైనల్లీ మేమైతే శ్రీకాకుళం మీద నుండి ఎప్పుడు వెళ్తాము. సో చూడండి, లగేజ్ అయితే సైడ్కి ఉంది, కానీ దీంతో డేంజర్ ఏంటంటే సో సైలెన్సర్ మీద కాలిపోతుంది. సో కిందిసారి కూడా ఒక బ్యాగ్ అలానే దారుణం అయిపోయింది. మా అమ్మ ప్రతిసారి బ్యాగ్ బ్యాగ్ అంటుంది, జాగ్రత్తగా కాపాడదామని ఆశ అయితే సైడ్కి కాల్ పెట్టి మరీ కాపాడుతుంది. సో ఆమ్దల్ వలస ఆధారత శ్రీకాకుళం అయితే వస్తుంది అనమాట. సో అలా వెళ్తేనే సేఫ్ అనిపిస్తుంది మాకు ఇప్పుడు, ఎందుకంటే 3 అవర్స్లో అండ్ 3.5 అవర్స్లో అయితే మేమైతే వైజాగ్ అయితే రీచ్ అయిపోతాము. హైవే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ టైం కదా, సన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా. ఈసారి జర్నీ మాత్రం అంత ఈజీగానే అయిపోయింది. సో ఏం కష్టమైతే అనిపించలేదు. వంశీకి నిద్ర వస్తుందని మొఖం కడుక్కుంటాడంట, అందుకే ఆపాము ఇక్కడ. గాయస్ ఇప్పుడు శ్రీకాకుళం దగ్గరలో ఉన్నాము. సో హైవే అయితే ఎక్కిపోతున్నాం అనమాట. సో ఇక్కడ ఎందుకు ఆపామంటే సో నిద్ర వస్తుంది ఎందుకో,
ఫేస్ అయితే వాష్ చేసుకొని బయలుదేరిపోతాం. సూర్యుడు అయితే చాలా బాగా పడుతుంది. ఏమన్నా మాట్లాడా? ఏంటి మాట్లాడాలే? నిజంగా నీకు నాకు తగులు అయిపోయాయి అనుకుంటా. తగులు అయ్యాయి. అది తిని భ్రమ అనమాట. పదం మనం పౌడర్ రాసాం కదా, అదే బూది, అది బూడిదిలాగా ఉంది. అది ఎలా వస్తుంది చూడు. అడిగితే ఫ్రీగా ఉంటుంది కానీ మళ్ళీ స్టెక్కర్ పడిపోతుంది. చలో. మేము 4కి బయలుదేరితే ఇంటికి వెళ్ళినప్పటికీ ఇంచుమించుగా 8 అయితే అయిపోయింది. ఇంచుమించుగా ఒక 4 అవర్స్ జర్నీ పట్టింది. ఎందుకంటే కొంచెం స్లోగానే వెళ్ళాము. 60లో వెళ్ళాం కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాం. కొంచెం చల్లగా ఉంది కదా, సో ఎండ్ అయితే పెద్దగా లేదు కదా అని నేను కూడా చాలా స్లోగానే తీసాను బండి. సేఫ్ కూడా ఉంటుంది మనం స్లోగా వెళ్ళినప్పుడు. మా ఏరియాకి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. 8:40కి అయితే వచ్చాను అనమాట. వచ్చేసి మోటార్ అయితే వేసాను, అసలు ఖాళీ అయిపోయింది అనమాట ట్యాంక్ మొత్తం. అండ్ పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. మజ్జిగ అయితే కలిపాయి అనమాట. ఇదిగో వంశీ తాగు. వంశీ జర్నీ చేసి పీక్ పడే స్నానం చేసి ఆడ పడుకుని పాడు. ఇంకా ఇప్పుడైతే 5 మినిట్స్ తక్కువ 9:00 అయితే అవుతుందనమాట. ఇదిగో తాగు, నువ్వు తాగితే నేను తాగుతాను. వేసాను. బాగుందా? ఎక్కువైపోయిందా? వట్టదే నీరైనా ఇంకా చాలు. నీయలే నీరు చాలు. ప్రాణం వచ్చిందనమాట ఇప్పుడు తాగితే.